మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అనగారిన కులాల యొక్క హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్మి ఓటు అనే ఆయుధం ప్రజలకు అందించిన అంబేద్కర్ను ఈ భారత జాతి ఎప్పుడూ మరవదని అన్నారు. బహుజన హక్కుల కోసం పోరాడుతూ రాజ్యాంగ నిర్మాతగా తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారని పేదవారికి నిన్నునాని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని అతని సేవలను భారత జాతికి మరవదని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ మండల జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మండల ఉప సర్పంచ్ కాలేరి యోగి, టీఆర్ఎస్ అధ్యక్షులు మైలారాం బాబు, వార్డ్ మెంబర్స్ జీవన్, ఫరీద్ జమీర్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మహేష్, నాయకులు రోమహల రాజు, ప్రభాకర్, నవీన్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి రాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకు హక్కుల కోసం ఓట్లాడిన వ్యక్తి, ఓటు రూపంలో మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారికి ఈరోజు ఘనంతాలను అర్పిస్తూ నార్సింగి మండల ప్రజల తప్పు తరఫున మనము వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మన టీఆర్ఎస్ పార్టీ మన మండల ప్రెసిడెంట్ బాబన్న గారి ఆధ్వర్యంలో దళిత నాయకులు అందరం కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఆయన యొక్క ఆశయాలు కొనసాగించడానికోసానికి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కానీ మన కేసీఆర్ గారు మన ఎప్పుడు మన అంబేద్కర్కు సముచితమైనటువంటి గౌరవాన్ని స్థానాన్ని కల్పిస్తూ ఒక దళితులను సమాజంలో ఉన్నతంగా నిలబెట్టాలనే కృషితోటి మాకందరికీ కూడా మేలు చేస్తున్న కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆయన చూపిన మార్గంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఎస్సీలకైతేనేమి వీళ్ళందరికీ వెనుకబడ్డ వర్గాలు కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని మన ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.